శ్రీ సాయి సచ్చరిత్రము 48వ అధ్యాయము సద్గురుని లక్షణములు శేవడే సపత్నేకర్ దంపతులు ఈ అధ్యాయమును ప్రారంభించినప్పుడు ఎవరో హేమాడ్ పంతును బాబా గురువా లేదా సద్గురువా అని ప్రశ్నించిరి. ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చుటకై సద్గురువు లక్షణాలను హేమాడ్ పంతు ఈ విధంగా వర్ణించుచున్నారు. సద్గురుని లక్షణములు: ఎవరు మనకు వేద వేదాంతములను షట్శాస్త్రములను బోధించెదరో, ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించెదరో, ఎవరు బ్రహ్మమును గూర్చి అందముగా ఉపన్యసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణము చేయమందురో, ఎవరు తమ వాక్ శక్తి చేత జీవిత పరమావధిని బోధించగలరో, కానీ ఎవరు స్వయముగా ఆత్మసాక్షాత్కారం పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. ఎవరైతే చక్కని సంభాషణ వలన మనకు ఇహ పర సుఖములందు విరక్తి కలగజేసెదరో, ఎవరు ఆత్మసాక్షాత్కారమందు మనకు అభిరుచి కలిగినట్లు చేసెదరో, ఎవరైతే ఆత్మసాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమే కాక ఆచరణ యందు అనుభవము కూడా పొంది ఉన్నారో అట్టివారే సద్గురువులు. ఆత్మసాక్షాత్కారమును స్వయంగా పొందని గురువు దాన్ని శిష్యులకు ఎట్లు ప్రసాదించగలరు? సద్గురువు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవను గాని ప్రతిఫలమును గాని ఆశించడు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయతలచును. తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువవాడనియు భావించడు. సద్గురువు తన శిష్యుని కొడుకువలే ప్రేమించుటయే కాక తనతో సరిసమానముగా చూచును లేదా పరబ్రహ్మ స్వరూపముగా చూచును. సద్గురుని ముఖ్య లక్షణము ఏమనగా వారు శాంతమునకు ఉనికిపట్టు. వారు ఎన్నడూ చాపల్యమును గాని చికాకును గాని చెందరు. తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు అందరూ వారికి సమానమే. హేమాడ్ పంత్ తన పూర్వ జన్మ సుకృతము చేత సాయిబాబా వంటి సద్గురువు యొక్క ఆశీర్వాదమును సహవాసమును పొందెను అని తలంచెను. బాబా యవ్వనమందు కూడా ధనం కూడబెట్టలేదు. వారికి కుటుంబం గాని స్నేహితులు గాని ఇల్లు గాని ఎట్టి ఆధారము గాని లేకుండెను. 18 ఏండ్ల వయసు నుంచి వారు మనస్సును స్వాధీనమందుంచుకొనిరి. వారు ఒంటరిగా నిర్భయముగా ఉండేవారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమునందే మునిగి ఉండేవారు. భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూచి వారి మేలు కొరకు ఏమైనా చేయిచుండేవారు. ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేవారు. వారు భౌతిక శరీరముతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములను ఇచ్చిచుండిరో అట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడిన భక్తులకు ఇప్పటికీ ఒసుకుచున్నారు. అందుచే భక్తులు చేయవలసింది ఏమనగా భక్తి విశ్వాసములు అనేడు హృదయ దీపమును సరిచేయవలను, ప్రేమ అనే ఒత్తిని వెలిగించవలను. ఎప్పుడు ఇట్లు చేసేదరో అప్పుడు జ్ఞానము అనే జ్యోతి అనగా ఆత్మసాక్షాత్కారం వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమ లేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞానము ఎవ్వరికీ అక్కరలేదు. ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమితమైన ప్రేమ ఉండవలను. ప్రేమను మనం ఎట్లు పొగడగలము? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యం లేనిదే అవును. ప్రేమ అనేదే లేని ఎడల చదువుట గాని వినుట గాని నేర్చుకునుట గాని నిష్ఫలములు. ప్రేమ అనున్నది వికసించినచో భక్తి, నిర్వ్యామోహము, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తర్వాత ఒకటి ఇంకొకటి వచ్చును. దేనిని గూర్చి గాని మిక్కిలి చింతించనిదే దాని ఎందు మనకు ప్రేమ కలగదు. యథార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావము ఉన్నచోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును. అది ఏ ప్రేమ, అదే మోక్షమునకు మార్గము. ఈ అధ్యాయంలో చెప్పవలసిన ముఖ్య కథలను పరిశీలించదము. స్వచ్ఛమైన మనస్సుతో ఎవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై పడినచో తుట్టతుద్దకు అతడు రక్షింపబడును. ఈ విషయము దిగువ కథ వలన విశదపడును. శేవడే షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుచుండెను. తోటి విద్యార్థి శేవడే అతనితో కూడా చేరెను. ఇతర విద్యార్థులు కూడా గుమిగూడి తమ పాఠముల జ్ఞానము సరిగ్గా ఉన్నది లేనిది చూసుకొనిచున్నారు. ప్రశ్నోత్తరముల వలన శేవడేకు ఏమీయూ రానట్లు తోచును. తక్కిన విద్యార్థులందరూ కలిసి అతనిని వెక్కిరించిరి. అతడు పరీక్షకు సరిగ్గా చదవకపోయినను తన ఎందు సాయిబాబా కృప ఉండుడు చేత ఉత్తీర్ణుడు అగుదును అని చెప్పెను. అందుకు సపత్నేకర్ ఆశ్చర్యపడెను. సాయిబాబా ఎవరు, వారిని ఎలా అంత పొగుడుచున్నావు అని అడిగెను. అందుకు శేవడే ఇట్లు చెప్పినాడు. షిరిడీ మసీదులో ఒక ఫకీరు కలరు. వారు గొప్ప సత్పురుషులు. యోగులు ఇతరులు ఎంతమంది ఉన్నను వారు అమోఘమైన వారు. పూర్వజన్మ సుకృతం ఉన్నగాని మనం వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారినే నమ్మియున్నాను. వారు పలుకున్నది ఎన్నడూ అసత్యం కానేరదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడు అగుదును అని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు. కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్ష ఎందు ఉత్తీర్ణ ఎదును అని చెప్పాడు. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను. వానిని బాబాను కూడా వెక్రించెను. ఇక మరొక కథ సపత్నేకర్ దంపతులు. సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను. అక్కలకోటలో వృత్తిని ప్రారంభించి అచ్చడ న్యాయవాది అయ్యాడు.
పది సంవత్సరముల పిమ్మట అనగా 1913లో వానికి గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయాను. అందువలన అతని మనస్సు వికలమయ్యింది. పండరీపురం, గాణగాపురం మొదలైన పుణ్యక్షేత్రాలకు యాత్రార్థం పోయి శాంతి పొందవలను అనుకున్నాడు. కానీ అతనికి శాంతి లభించలేదు. వేదాంతం చదివాడు, కానీ అది కూడా సహాయపడలేదు. అంతలో శేవడే మాటలు అతనికి బాబా ఎందుగల భక్తి జ్ఞాపకం వచ్చాయి. కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలను అనుకున్నాడు. అతడు తన సోదరుడైన పండితరావుతో కలిసి షిరిడీకి వెళ్ళను. దూరం నుండియే బాబా దర్శనం చేసి సంతోషించను. గొప్ప భక్తితో బాబా వద్దకు వెళ్ళి ఒక టెంకాయను అచ్చటపెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేశాడు. బయటకు పొమ్ము అని బాబా అరిచారు. సపత్నేకర్ తల వంచుకుని కొంచెం వెనుకకు జరిగి అచ్చట కూర్చుండెను. బాబా కటాక్షమును పొందుటకు ఎవరి సలహా అయినా తీసుకునేటట్లు ప్రయత్నించను. కొందరు బాలాశింపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయం కోరాను. వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి. బాలాశింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి అది ఎవరిది అని అడిగిను. దానిని ప్రేమించువారిది అని బాబా చెప్పుచు సపత్నేకర్ వైపు చూపెను. బాబా నవ్వగా చిటివారందరూ నవ్విరి. బాల ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యం ఏమి అని బాబాను అడుగుచు సపత్నేకర్ దగ్గరకు జరిగి బాబా దర్శనం చేయమని చెప్పాడు. సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడలిపొమ్మని అరిచెను. సపత్నేకర్కు ఏమి చేయాలో తోచుకుండెను. అన్నదమ్ములు ఇద్దరు చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చుండిరి. మసీద్ ఖాళీ చేయమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించను. ఇద్దరు విచారంతో నిరాశ చెందిరి. బాబా ఆజ్ఞను పాటించవలసి ఉండుట చేత సపత్నేకర్ షిరిడి విడవలసి వచ్చును. ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనమివ్వవలను అని అతడు బాబాను వేడుకొనెను. సపత్నేకర్ భార్య ఒక సంవత్సరం గడిచెను. కానీ అతని మనస్సు శాంతి పొందకుండెను. అతడు గాణగాపురం వెళ్ళను, కానీ అశాంతి హెచ్చెను. విశ్రాంతికై మాడేగాం వెళ్ళను. తుదకు కాశీ వెళ్ళుటకు కూడా నిశ్చయించుకున్నాను. బయలుదేరటకు 2 దినములకు ముందు అతని భార్యకు ఒక స్వప్న దృశ్యం కనబడెను. స్వప్నములో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకుని లక్కడ్ షా బావికి పోవుచుండెను. అచ్చట ఒక ఫకీరు తలకు ఒక గుడ్డ కట్టుకుని వేప చెట్టు మొదట కూర్చున్న వారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరంగా శ్రమ పడదు వేళ నేను స్వచ్ఛమైన జలముతో నీ కుండ నింపెదను అన్నారు. ఆమె ఫకీరుకు భయపడి ఉత్త కుండతో వెనుకకు తిరిగి వెళ్ళిపోయినది. ఫకీరు ఆమెను వెన్నంటను. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరిచెను. ఆమె తన కలను భర్తకు చెప్పినది. వెంటనే అదే శుభశకనము అనుకుని ఇద్దరు షిరిడీకి బయలుదేరి వారు మసీదు చేరినప్పటికీ బాబా అక్కడ లేకుండెను. వారు లెండి తోటకు వెళ్ళి ఉన్నారు. బాబా తిరిగి వచ్చేసరికి వారి జుట ఆగిరి. ఆమె స్వప్నంలో తాను చూచిన ఫకీరుకు బాబాకు భేదం ఏమీయో లేదు అని చెప్పింది. ఆమె మిక్కిలి భక్తితో బాబాకు సాష్టాంగంగా నమస్కరించి బాబాను చుచ్చుచూ అచ్చటనే కూర్చుండెను. ఆమె అణుకువ చూసి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పడం ప్రారంభించారు. నా చేతులు, పొత్తి కొడుపు, నడుము చాలా రోజుల నుంచి నొప్పి పెట్టుచున్నవి. నేను అనేక ఔషధములు పుచ్చుకున్నాను, కానీ నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమయ్యకపోవడం చేత విసుగు చెంది తిని, కానీ నొప్పులన్నీ ఇచ్చట వెంటనే నిష్క్రమించుటకు ఆశ్చర్యపడుచున్నాను అని బాబా చెప్పారు. పేరు చెప్పినప్పటికీ ఆ వృత్తాంతమంతియు సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారం త్వరలో తగ్గిపోవడం చేత ఆమె ఎంతో సంతోషించను. సపత్నేకర్ ముందుగా పోయి దర్శనం చేసుకున్నాను. మరలా బాబా బయటకు పొమ్మన్నారు. ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపడి ఎక్కువ శ్రద్ధతో ఉండెను. ఇది బాబాను తాను పూర్వం నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమే అని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచున్నాడు. బాబాను ఒంటరిగా కలుసుకొని వారికి క్షమాపణ కోరవలను అని ప్రయత్నించుచున్నాడు. అట్లే చేశాడు. అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టెను. బాబా తన వరదహస్తమును సపత్నేకర్ తలపైన పెట్టెను. బాబా కాళ్ళ నొత్తుచూ సపత్నేకర్ అక్కడనే కూర్చుండెను. అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండెను. బాబా ఒక కోమటి గురించి కథ చెప్ప ప్రారంభించారు. వాని జీవితంలోని కష్టములన్నీ వర్ణించారు. అందులో వాని ఒకే కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పెను. బాబా చెప్పిన కథ తనదే అని సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. బాబాకు తన విషయంలన్నీ తెలియట చేత విస్మయం చెందాడు. బాబా సర్వజ్ఞులు అని గ్రహించాడు. అతడు అందరి హృదయములను గ్రహించును అని తెలుసుకున్నాడు. ఆ ఆలోచనలు మనస్సును మెదల్చుండగా బాబా ఆ గొల్ల స్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు చూచి ఇట్లన్నారు. వీడు తన కొడుకును నేనే చంపితిని అని నన్ను నిందించుచున్నాడు. నేను లోకల బిడ్డలను చంపెదనా? ఇతడు మసీదునకు వచ్చి ఏడ్చుచున్నాడేలా? అదే బిడ్డను వీని భార్య గర్భంలోనికి మరలా తెచ్చేదును అని చెప్పారు. ఈ మాటలతో బాబా తన తలపై హస్తముంచి ఓదార్చి ఈ విధంగా పలుకుతున్నారు. ఈ పాదములు ముదుసలవి, పవిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుకును. నీ మనోభీష్టములు నెరవేరును.
అని చెప్పారు. సపత్నీకర మైమర్చిపోయెను, బాబా పాదములను కన్నీటితో తడిపెను. తరువాత తన బసకు పోయెను. సపత్నీకర పూజా సామాగ్రిని అమర్చుకుని నైవేద్యంతో మసీదుకు భార్యతో కలిసిపోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదం పుచ్చుకొంచుండేవాడు. ప్రజలు మసీదులో గుమిగూడి ఉండేవారు. సపత్నేకర్ మాటిమాటికి నమస్కరించుచుండెను. ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన చాలును అని బాబా అతనికి చెప్పారు. ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడీ ఉత్సవంను చూచెను. అందు బాబా పాండురంగని వలె ప్రకాశించెను. ఆ మరుసటి దినము ఇంటికి పోయినప్పుడు బాబాకు మొదట ఒక రూపాయి దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో రెండో రూపాయి లేదనకుండా ఇవ్వవచ్చును అని సపత్నేకర్ అనుకున్నాడు. మసీదుకు పోయి ఒక రూపాయి దక్షిణనివ్వగా బాబా ఇంకొక రూపాయి కూడా అడిగారు. బాబా వారిని ఆశీర్వదించి ఇట్లన్నారు, టెంకాయను తీసుకునుము, నీ భార్య చీర కొంగులో పెట్టుము, హాయిగా పొమ్ము, మనస్సునందు ఎట్టి ఆందోళన ఉంచకము అని చెప్పారు. అతడు అట్లే చేశాడు. ఒక్క సంవత్సరంలో కొడుకు పుట్టెను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించిరి, ఓ సాయి, నీ బాకీని ఎట్లు తీర్చుకొనగలమో మాకు తోచుకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారం చేయుచున్నాము. నిస్సహాయములము అగుట చేత మమ్ము ఉద్ధరించవలసినది. ఇక మీదట మేము మీ పాదములనే ఆశ్రయించదుముగాక. అనేక ఆలోచనలు, సంగతులు స్వప్నావస్థలోను జాగ్రత్తావస్థలోను మమ్మల్ని బాధించుచున్నాయి. మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము ఎల్లప్పుడూ రక్షింపుము అని ప్రార్థించారు. ఆ దంపతులు తమ కుమారునకు మురళీధర్ అని పేరు పెట్టిరి. తర్వాత భాస్కర్, దినకర్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. బాబా మాటలు వృధాపోవని సపత్నేకర్ దంపతులు గ్రహించారు. అవి అక్షరాలా జరుగును అని కూడా నమ్మిరి. 48వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.